మెయింటెనెన్స్ ఎంత అసలు వాడి మెయింటెనెన్స్ గురించి అసలు మీకు తెలుసా మీకు తెలిసినట్టు కామెంట్ పెట్టేస్తున్నారు ఆ బ్యాడ్ కామెంట్లు చూడండి నేను ఇంట్లో బోన్ లో కూడా వేయనండి నైట్ టైం అప్పు పూట వేస్తాను ఇదిగోండి సాంబార్ లోకి ఒక క్యారెట్ తరుక్కున్నాను ఇలాగా నంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఒక రెండు పచ్చిమిర్చి ఇలా తిప్పుకున్నాను అంతా కూడా ఏగుతుంది కదా ఇప్పుడు కాయగూరలన్నీ వేసేస్తున్నాను सांबार वंकाय क्यारेट वैसी सांबार तो तोटकूर फ्राई इंकंटे रेप बैलदेरी पे मैं तिरुपति की इंका वेजिटेबल्स उन्यानी कोई फ्रिज वेस्ट एंकने सांबार वन इंका वीडियो पड़ता कुदरमा मिट्टाड़ तो मिवी तो सरपोमी एंत बिगे चूँगी इंटे मिट्ट मिट्ट चाला मंदिर चपंड प्लीज मिलूर प्लीज चपंडी कामेंटे अम लेदी चार्मिनार बैक साइड आ गली मोतम अदेनि पिल्लू डॉग्स प्यारेट्स इन रकाल दो चाला रकाल वेरैटी उठाई वाल दर गली मोतम अदे अन्ट सरना अल्ली मन बारगेन चुस्कोड़े वाल कास्ट चेस्टर बटे मन अड़गे दाटदन निट्टाड़ी कीवी गोल्ड 7000 पेर एंकंटे इपड़ी जनवरी सीजन लोरकता पिलू इंकनी सीजन दरकन जनवरी ने दी मन पिल कावाले सरना एन कं पिगे मन की बाग अलवाटाई अभी माटाई रामचिलकल का मन इंडियन बीड्स अवदूट बागड़ता है इंक फोन फोन इंक वन इयर पड़ती इपड़ पुटगा मन पिलू कुछ पेगे कोई कदा वाटर वस्ते मन पिल अला वन इयर तरह माटड़त वस्म నేను పేరు 7000 చెప్పారండి నేనైతే బార్గెన్ చేసి 3500 కి తెచ్చుకున్నాను ఆ రెండు సరేనా చాలా మంది మన కామెంట్స్ కూడా పెట్టారు మీకు డబ్బు ఎక్కువైపోయింది వాటి మెయింటెనెన్స్ ఎంత ఏంటని అసలు వాటి మెయింటెనెన్స్ మీకు తెలుసా అది మిమ్మల్ని కాదండి కొంతమందికి నేను చెప్తున్నాను బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వాటి మెయింటెనెన్స్ ఏమ ఉండదండి పాపం అవేమే మనుషుల్లాగా ఇంతింత అంతంత తినేవు సరేనా కనీసం బయటికి వెళ్లి కప్పు టీ తాగితేనే 10 రూపాయలు తీసుకుంటారు సరేనా వాటి రోజు ఖర్చు ఒక 10 రూపాయలు కూడా కాదు అర్థమైందా అవేమ ఇంత అంతే అన్న రకాలు తినేవు అవెంతండి చనాదాలండి ఇంతే సరేనా నాన పెట్టేసి ఇన్ని పప్పులు వేస్తే చాలు ఒక్కోటి నిండిపోతది సర్లాకి ఎంతండి 240 రూపాయలు సరేనా హాఫ్ కేజీ ఒక హాఫ్ కేజీ 240 రూపాయలు ది 1 మంత్ వస్తది వాడికి వాడి ఖర్చు ఎంతండి వాడి మెయింటెనెన్స్ ఎంత అసలు వాడి మెయింటెనెన్స్ గురించి అసలు మీకు తెలుసా మీకు తెలిసినట్టు కామెంట్ పెట్టేస్తున్నారు ఆ బ్యాడ్ కామెంట్లు ఇలాటోలేనండి నిజంగా పిల్లకి బిచ్చం కూడా పెట్టరు అన్నమాట అయిపోతదేమో అని నేను అలాగ కాదు సరేనా బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళలాగా కాదు నేను సరేనా నాకు లేకపోయినా నేను ఒక పూట తిండి మానేసైనా వాడి పెట్టుకుంటాను నాకు అలాగ అన్నమాట నాకు ఫస్ట్ నుంచి అంతేనండి నాకు లేని వాళ్ళని చూసినా ఏదైనా కానీ నాకు లేకపోయినా వాళ్ళకి పెట్టుకుంటాను అర్థమైందా మీ అంత చదువులు నేను చదవలేకపోయినా సంస్కారం ఉంది మీ అంత డబ్బు మా కాడ లేకపోయినా నలుగురికి అంత అన్నం పెట్టే మనసు ఉంది చాలు సరేనా ఎందుకంటే నాకు మొన్న కామెంట్ పెట్టారంటే నాకు బలే బాధ కలిగింది తెలుసా మీకు డబ్బు ఎక్కువైపోయిందనే డబ్బు ఎక్కువైపోయి తెచ్చుకోరు మనశాంతి కోసం తెచ్చుకుంటారు వాటంతా అర్థమైందా ఎందుకంటే ఒక కామెంట్ పెట్టే ముందు మనుషుల మీద అంటే ఎటు ఏడ్స్ వస్తున్నారు ఇంకా వాటి మీద కూడా ఎందుకండి బాబు నోర్లెన్ జీవాల మీద కూడా ఎందుకు పడి వస్తున్నారు నాకు అర్థం కావడం లేదు ఎనీవే అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు అడిగేలేము సరేనా మన సంతోషం కోసం మనం ఏదైనా చేసుకోవాలి అంతే గాని వాళ్ళు ఏదన్నారు వీళ్ళు ఏదన్నారు అని పట్టించుకోవడం కాదు కానీ నేను వాటిని మెయింటెనెన్స్ గురించి అడిగారు కదా ఆ డౌట్ మీకు కూడా రావచ్చేమో అనేసి నేను ముందే చెప్తున్నాను వాటి మెయింటెనెన్స్ ఏమ ఉండదండి సరేనా మనం కనీసం ఒక టీ తాగినంత ఖర్చు ఉండదు వాటి మెయింటెనెన్స్ అర్థమైందా ఇదిగోండి క్యారెట్ ఒకటి ఒక వంకాయ వేసి సాంబార్ పెట్టేద్దాంలే మా సాయిగాడు సాంబార్ ఆర్డర్ పెట్టేసి వెళ్ళాడు అన్నమాట సాంబార్ చేయి ఈ రోజు అని असल बिडल असल तिगता असल मे बोन मैं इंटे तिगत अवैसे निजा इप्ड चूडी मीके चूपा नीन इवेसा
చూడండి నేను ఇంట్లో బౌల్లో కూడా వేయనండి నైట్ టైం అప్పు పూట వేస్తాను పగలంతా ఇంకా ఇలాగే తిరుగుతూనే ఉంటాయి చక్కగా అమ్మా చూసారా మిట్టుమా మమ్మీ ముద్దు పెట్టు ఇది ముద్దు పెట్టా మమ్మీకి నాకన్నా మా పక్కదానికి బాగా అలవాటు అయిపోయిందండి దగ్గరికి వెళ్ళాయంటే ఇంకంతే నిద్రపోవడమే అవి పని ఎట చూస్తాను చూసినారా ఆనందం చూడండి ఏమన్నా లక్షల ఏమన్నానా ఈ ఆనందం కూడా చూసి వారలేకపోతున్నారు జనాలు అంటే ఎంత స్వార్థం అండి మనుషులు నిజంగా అమ్మా మిట్టు దారా మిట్టమ్మా చూడండి మా మిట్టు మేలు ఇది మా కీవి మా కీవి అమ్మ అయితే అస్సలు అదకండి నన్ను చూడండి పక్కనే పడుకోవాలంటది ఎంత ఇది చేస్తుంది బంగారు తల్లి మిట్టు దారా నువ్వు కొంట వచ్చేదా వచ్చే మమ్మీ గారికి వచ్చి దా మిట్టు దా వచ్చేమ్మా వచ్చి వచ్చే మమ్మీ గారికి వచ్చి దామా దా బంగారాలమ్మా నిజంగా మా వెనకాల మాట్లాడుకునేది కూడా మనుషులు ఎట్లా అంటే ఈ హైదరాబాద్ వచ్చి మేము రేపు నెలకి సంవత్సరం అయిపోతుందండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నాను నేను ఏ టిక్టాక్లో ఉండేవాళ్ళే మాటలు వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళకి ఫోన్లు చేసి మేము రమ్మంటేనే వచ్చారు హైదరాబాదు మేము దారి చూపిస్తేనే బతుకుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ హైదరాబాద్ ఎవరు సొంతమేం కాదు సరేనా ఎవరు దారి చూపిస్తే మేము బతకడం లేదు అది నా ముందర మాట్లాడితే నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను మాకు దిగేటప్పుడేనంట ఇల్లు తీసేశారంట అడ్వాన్స్ ఇచ్చేసారంట ఇల్లు కడిగిచ్చేసి నీట్గా పెడితే మేము వచ్చి దిగామంట మాటలు మాత్రం బాగా వస్తున్నాయి వెనకాల చాలామంది కూడా ఏదైనా నా ఎదురుగుంటే వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను నాకు హెల్ప్ చేసింది కూడా ఎవరంటే అండి ప్రియా అన్న అమ్మాయి ఉంది మా ఏరియాలో మా వీధిలోనే ఉండేది ఆ అమ్మాయి మాత్రం పాపం లగేజ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నేను ఇల్లు ఎత్తుకొని అడ్వాన్స్ ఇచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని ఇల్లు కడుక్కునేంత వరకు లగేజ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంది ఆ ఒక్క అమ్మాయి మాత్రం ఆ ఒక్క విషయంలో హెల్ప్ చేసింది నాకు అది మాత్రం నేను ఒప్పుకుంటాను అంతేగాని ఇంకా మిగతా ఎవరు నాకేం ఇల్లు ఎతికేసి అడ్వాన్సులు ఇచ్చేసి ఇల్లు కడిగి పెట్టేసి మేము వచ్చి దిగేసి మేము వచ్చి బతికిపోవట్లేదు మేము లగేజ్తో మొత్తం లగేజ్ తీసుకొని దిగానండి హైదరాబాదు కనీసం మా ఇంటికి రండి అని కూడా ఒక్కరు కూడా పిలవలేదు నన్ను సరేనా నేనే నా ఎదురుకుంటా మాట్లాడితే నేను చెప్తాను సమాధానం కరెక్ట్గా మరి వీళ్ళే మాకు పిలిచారంట మరి ఇల్లు తీసిచ్చేసారంట అడ్వాన్సులు ఇచ్చేసారంట మేము దిగేశామంట మాకు దారి చూపించేశారంట మరి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ని ప్రతి ఒక్క మేనేజర్ని ప్రతి ఒక్క డైరెక్టర్ని నాకు పరిచయం చేసేసి వీళ్ళు చూపించిన దారిలో నేను బతికేస్తున్నాను అన్నమాట నా ముందర మాట్లాడే ధైర్యం లేదు నా వెనకాలే ఇలా చెప్పుకొని తిరుగుతానంట ఇలా నేను చూపించిన దారిలోనే బతికేస్తుందని అసలు చెప్పడానికి సిగ్గన్నా ఉందా ఎంతమంది ప్రొడ్యూసర్ని ఎంతమంది డైరెక్టర్ని ఎంతమంది మేనేజర్ని పరిచయం చేసేసారమ్మా మీరు మేము బతికేయడానికి మనిషి వెనకాల మాట్లాడుకోవడం కాదు అదే నేను నిజంగా అండి హైదరాబాద్ నేను వస్తున్నాను నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు ఎత్తికి పెట్టండి నా ఫ్యాన్స్కి నా ఫాలోవర్స్కి ఒక్క మాట నేను చెప్పుంటే నిజంగా ఈరోజు ఎంత ముందో నాకు అలాగే నేను చెప్పలేదు ఎందుకంటే ఒకళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేకుండా తెలిసిన వాళ్ళకి చెప్పానండి కనీసం లగేజ్ తీసుకొని వస్తుంది నా ఇంటికి రాను ఒక్కరు కూడా పిలవలేదు సరేనా ఈరోజు ఎలా చెప్పుకుంటారు నా వెనకాల మాటలు మీరు అసలు మొన్నైతే అండి నేను ఏ నెంబర్ పెట్టకపోయినా లొకేషన్ పెట్టకపోయినా నా ఫోటో చూపించుకోండి పాపం మా ఏరియాకి వచ్చి వచ్చింది స్వప్న ఉన్న అమ్మాయి నేను అమ్మాయితో కూడా లాగ్ తీశాను కదా అసలు ఇలాంటి బంధాలు ఉన్నాయి ఇంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు ఇంతమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు నేనంటే ఏడ్చే వాళ్ళు ఉన్నారు సరేనా సంతోషపడే వాళ్ళు ఉన్నారు నేను మాట్లాడకపోతే బాధపడే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరితో పోలిస్తే మీరెంత కానీ మంచి వెనకాల మాట్లాడుకోండి ఇదేమన్నా కరెక్టా అది మీ మనస్సాక్షిగా తెలియచ్చు సరేనా ఊరికి వాళ్ళ కొంపలకెళ్ళి వీళ్ళ కొంపలకెళ్ళి వాళ్ళతో ఫోన్లో వీళ్ళతో ఫోన్లో మాట్లాడుకునేంత మాత్రాన అబద్ధం నిజమైపోదు నిజం అబద్ధమైపోదు అర్థమైందా కానీ అండి నిజంగా ఈ హైదరాబాదు ఏ ధైర్యంతో అడుగు పెట్టేశానో నాకే తెలియదు కానీ నిజంగా దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా అట్లా పెద్దమ్మ తల్లి ఉందండి నిజంగా నాకు ఈ రోజు కూడా అమ్మని అంత నమ్ముతానంటే అంత నమ్ముతాను
सरना तल गुड़के हैदराबाद न्यूज चूस्ट कदा जूबली हिल्स तल अंत फेमस अद्दम तल दर्शना वेला मोक्कना निजें दार चूप्चम तल्ली अम्मा निजा दार चूप्चिंद वेरे वाल द्वारा पचय वाल द्वारा मूवी इवन चूसी वारव लेकिन इनकी वाल चूप्चर बतकंट ना मुंदर चेप्ते ना मुंदर माटाड़ते ने कत्तगा समाधान चेप्ता सरना हैदराबाद तो लगेज तो वस्ते इंटी पिलवडानिकि कूडा मीकु गति लेदु सरना अदे तिरुपति निजंगानि मम्मल्नि गानि नम्मुकोनि तिरुपति गानि अडुगु पेट्टे एवरैना कूडा तिरुपति नम्मुकोनि निजंगा ना इंट्लो उंचुकोनि इल्लु वाटि अंत दोरिके वरकु वाळ्ळ बतुकु तेरु दोरिके वरकु ना इंट्लो पेट्टुकुंटा सरना अदि ना क्यारेक्टर मीलागा कादु अर्थमैंदा चेप्पोडानिकैना कोंचेमैना इदि उंडाला మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అది కాదక్క ఇది కాదక్క అది కాదు ఇది కాదు ఇలా చూపించారు నేను దారి ఇప్పుడు ఆమెకి విశ్వాసం కూడా లేకుండా నేను నాతో ఫోన్లో కూడా మాట్లాడలేదు అనేసి చెప్పుకోవడంలో సిగ్గులేదా మీకు ఆ నిజాలు మాట్లాడండి ఏదైనా కూడా అబద్ధాలు కాదు మేము వచ్చిన కొత్తలో అండి నిజంగా కొన్ని ఏరాలు తెలియకపోతే మా రాఖీ గారి కూడా తోడున్నాడండి పాప నిజంగా వాడు కూడా వచ్చి కొన్ని ఏరాలు చూపించడం కొన్ని సామాన్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అని మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య నాకు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఈ గల్లీ మొత్తం తెలుసండి ఇప్పుడు నాకు ప్రతి ఒక్కరికి స్వాతి అప్పు స్వాతి స్వాతి స్వాతిని ఎంత కలవరిస్తారంటే నిజంగా టైలరింగ్ చేస్తుంది కుమారి అనేసి ఆమె బీజేపీలో కూడా ఉంటుంది అనమాట ఆమె ఎంత హెల్ప్ అంటే నాకు అంత హెల్ప్ అనమాట ఎందుకంటే ఏది దొరకకపోయినా ఏదైనా హెల్ప్ చేయడం కానీ అసలు ఎంత ఇదండి నిజంగా అంటే బయట వాళ్ళు చూడండి టిక్ టాక్ వాళ్ళు కాదు బయట వాళ్ళు ఇప్పుడు నాకు బాగా ఇదయ్యారన్నమాట టిక్ టాక్ వాళ్ళు నమ్ముకుంటే కనీసం గుమ్మల్లో కూడా పిలవలేదు బంగారాలు మీతో పెట్టుకుంటే నాకు వంట పని అవ్వదు సాయన్నకి క్యారీ ఇవ్వాలి సరేనా ఆడుకుంటా ఉన్నాను సరేనా నా వెళ్ళి వంట చేసుకుంటాను ఓకేనా బంగారా చూడండి పోవడు దిగమంట వండే మొత్తం నగరపోతూనే ఉంటాయండి పక్కన ఇదిగోండి సాంబార్ లోకి ఒక క్యారెట్ తరుక్కున్నాను ఇలాగా నంచుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఒక రెండు పచ్చిమిర్చి ఇలా తుంపుకున్నాను ఒక రెండు ఆనియన్ పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటా సరేనా కొంచెం కరేపాకు తీసుకున్నాను ఒక వంకాయ అండి పెద్ద వంకాయలు ఇవి ఒక కాయ తీసుకున్నాను అనమాట ఇలా ముక్కలు తరిగేశాను సాంబార్కి మన ఇష్టం అండి ఏ కాయగూరలు ఉన్నా ఏ వెజిటబుల్స్ ఉన్నా ఇవి వేసుకోవచ్చు ప్రజెంట్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తున్నాను ఇంకా పోపుకి వచ్చి ఇదిగోండి తిరుగుమాతకి తాలిమిజ్జలు రెండు ఎండుమిర్చి ఈ సాంబార్కి కాంబినేషన్ అండి వంకాయ బజ్జీ వంకాయ అండి ఈ పెద్ద వంకాయలు నాకు వంకాయ బజ్జి అంటే చాలా ఇష్టం ఇలా కాల్చి పక్కన పెట్టుకున్నాను ఇది మళ్ళీ కలుపుకుందాము అని మా సాయ గారు తిన్నాడు వాడి సాంబారు రసము ఈ పప్పులు అవే తింటాడు ఎక్కువ వాడు ఇంకా వాడి కోసమే సాంబార్ చేయాల్సి వస్తుంది అనమాట మా మిట్టుగాండి మా కీవీని నిన్న ఊరికి ఎలా బజార్ తీసుకుని వెళ్ళామండి బోన్లో ఏమి వేయట్లే కదా ఇక్కడే వాలిపోతున్నాయి అనమాట చిన్నపిల్లలు కదా అలాగే తీసుకుని వెళ్ళాము నిన్న మాకు ఇక్కడ వెంకటగిరి మార్కెట్ అని నిన్న వెజిటేబుల్స్ అన్ని అక్కడే దొరుకుతాయి అనమాట ఊరికి ఎలా మార్కెట్ తీసుకెళ్తే మా మిట్టుగాండి మా కీవీగాండి చూసి అందరూ షాకింగ్ ఎందుకంటే ఎగిరిపోవట్లేదండి వాళ్ళపైన ఉన్నాయేంటి అని జనాలు కూడా షాకింగ్ తో వాటికి చూడండి జామకాయలు పండువి జామ పండు పెట్టే కూడా బాగా తింటున్నాయండి ఆడుతున్న టైం సరిపోతుంది నాకైతే నిజంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉందండి నిజంగా మనమే లక్షలేం పెట్టక్కర్లేదు మనం తినే దాంట్లో ఒక 10 రూపాయలు టీ తాగినంత ఖర్చు ఉండదు వాడి ఫుడ్ సరేనా మా బ్రౌన్ అమ్మ చూడండి ఎలా ఆడుతుందో మళ్ళీ ఇంకా సాట కట్టారు రెండింటిని ఒకే సాట కడితే కొట్టుకుంటున్నాయి బ్రౌనీ బ్రౌనీ చూడు ఆట ఆట మలియా ఉంది కదండి అది చాలా ముద్దండి బాబు ఎంత బద్ధకం అంటే దానికి లేచి నడవడానికి కూడా అంత బద్ధకం అనమాట ఇంకా దాన్ని మా తమ్ముడు నచ్చిందంట అక్క నాకు ఇచ్చేసే అంటున్నాడు గుంటూరులో ఉంటాడు కదా మా తమ్ముడు వాడు ఇంకా వాడికి ఇచ్చేద్దాంలే ఇప్పుడు తిరుపతికి వెళ్ళే ట్రైన్ గుంటూరు సైడ్ వెళ్తుందంట ఇంకా ట్రైన్ లో వాడికి ట్రైన్ కాడికి వస్తాడనమాట స్టేషన్ కాడికి అక్కడ వాడికి ఇచ్చేద్దాంలే ఇది ఇంకా ఒక 2 నెలలు 3 నెలల తర్వాత క్రాసింగ్ వస్తుంది అనమాట అప్పుడు కాబట్టి తెచ్చుకుందాం వాడి దగ్గర నుంచి అని ప్రజెంట్ వాడికి ఇస్తున్నాను అనమాట వాడికి లియో లియో వైట్ గా ఉంది కదా మేలు అది
ఏయ్ బ్రౌనిమ్మా, బ్రౌని గోర్తు గోక్తుంది చూడు, అమ్మో తిట్టగలుగుతావు నువ్వా? ఏ బ్రౌని చూడు, క్లోడి క్లోడి క్లోడి, పప్పు పప్పు ఏదో పడింది, పప్పు తింటావు నువ్వా? ఇదిగోండి కందిపప్పు కడిగి శుభ్రం ఒక 5 విజిల్ పెట్టేసుకున్నాను. ఇది విజిల్ పోయేసరికి అవన్నీ ఫ్రై చేసేసుకుందాం కాయగూరలు. ఇదిగోండి ఆయిల్ వేసాను ఒక 2 స్పూన్ల దాకా. ఇదిగోండి నూనె కాగుతుంది కదా, తరుగుమాత గింజలు వేసేసాను. అంతా కూడా ఏగుతుంది కదా, ఇప్పుడు కాయగూరలన్నీ వేసేస్తున్నాను. ఇవ్వండి ఒక 1/2 స్పూన్ పసుపు, ఇవ్వండి సాంబార్ సరిపడగా ఉప్పు అన్నమాట. ఉప్పు అయితే కొలతలు ఏముండవు, ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమే సరేనా. చన్ని ఈ వెజిటేబుల్స్ అన్ని ఒక 5 మినిట్స్ బాగా వేగాలన్నమాట, కొంచెం మగ్గితే బాగుంటుంది అన్నమాట సాంబార్. ఇదిగోండి ఒక 1/2 స్పూన్ దాకా ధనియా పౌడరు. ఇదిగోండి ఇది గుంటూరు కారం తెచ్చాను కదా, అది అంటే దీంట్లో ఉప్పు కొంచెం తక్కువే ఉంది కాబట్టి సాంబార్కి ఎక్కువే పట్టింది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసుకున్నాను నేను. ఒక స్పూన్ వేసానండి కారము. ఇదిగోండి కారము ధనియా పౌడర్ ఉప్పు అంతా వేసుకున్నాను కదా, ఒకసారి ఇలా కలిపేసుకోండి. చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు. మరీ ఎక్కువ పులుపు వేసుకోకూడదు ఈ సాంబార్కి, పులుపు ఎక్కువ వేసుకున్నాం అంటే బాగోదు అన్నమాట. కొంచెమే పులుపు, పులుపు ఈ సాంబార్కి కొద్దిగా వేసుకోవాలి, అసలు వేసామా లేదా అన్నట్టుగా ఉండాలి. పులుపు అయితే అసలు బాగోదు ఎక్కువ, సరేనా. ఇవ్వండి చింతపండు వేసేసాను కదా, ఇప్పుడు తగినన్ని వాటర్ పోస్తాను కాయగారు బాగా ఈ క్యారెట్ అంతా ఉడకడానికి అన్నమాట. ఇదిగోండి ఒక చెంబు వాటర్ పోసాను కాయగూరలన్నీ ఉడకడానికి అన్నమాట, సరేనా. ఇదిగోండి తగినంత నీళ్ళు పోసుకున్నాము కదా, మూత పెట్టేస్తాను ఒక 5 నిమిషాలు వెజిటేబుల్స్ ఉడకాలన్నమాట. ఇదిగోండి సూపర్ విజిల్ కూడా పోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పును కూడా మెత్తగా మెదిపేసుకుందాము, పప్పు బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ సాంబార్లో పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, పచ్చి కొబ్బరి కూడా తురిమేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు, మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది. ఉడకాలి వెజిటబుల్స్ అండి, మంచి స్మెల్ వస్తుందో సాంబార్. అసలు పప్పు వేయకనే భలే స్మెల్ వస్తుందండి వెజిటబుల్స్ ఉడుకుతుంటేనే. ఇదిగోండి ఉడికిపోయినాయి, మరి మెత్తగా కూడా ఉడికిపెట్టుకోకూడదు సాంబార్కి, కచ్చా పచ్చగా ఉంటేనే కాయగూరలు ఉడికి ఉడికినట్టే ఉంటేనే బాగుంటుంది. అది ఒక క్యారెట్ చూడండి ఉడికిపోయింది. ఇదిగోండి ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను, పప్పు మెదపోయి ఉన్నాం కదా మెత్తగా. ఇదిగోండి పప్పు వేసేసుకున్నాం కదా, ఆ గిన్నెలో కూడా కొంచెం వాటర్ పోసుకొని పోసేస్తున్నాను. సాంబారు మరి పల్చగా ఉంటే బాగుంటుందండి, కొంచెం చిక్కగానే ఉండాలి సరేనా. ఈ సాంబార్కి పచ్చి కొబ్బరి తురిమేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు కాబట్టి వేయలేకపోతున్నాను. ఈ మూమెంట్లో ఉప్పు కారాలు చూసుకోవచ్చు, ఏది తగ్గినా వేసుకోవచ్చు అనమాట సరేనా. ఇప్పుడు పప్పు కూడా వేసేసుకున్నాం కదండి, జస్ట్ ఒక 5 మినిట్స్ మరగాలి బాగా మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి సాంబార్ బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్ కొంచెం కొత్తిమీర సాంబార్ పౌడర్ అండి. సాంబార్ పౌడర్ రెడీమేడే వేస్తున్నాను నేను సరేనా, కొంచెం ఒక స్పూన్ దాకా. ఇదిగోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర. ఇదిగోండి సాంబార్ అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. మంచి స్మెల్తో వెజిటేబుల్ సాంబార్ రెడీ అయిపోయిందండి. అయిపోయింది కదా చూసారా, ఎంత సింపుల్ గా చేసేసాను. ఇంక ఈ వంకాయ బజ్జీ ఆల్రెడీ పెట్టేశాను నేను కాబట్టి ఇంక నిదానంగా చేద్దామని పక్కన పెడుతున్నాను. ఇంకా రైస్ పెట్టాలా, ఎందుకంటే మా సాయిగాడికి గారికి టైం అయిపోతుంది కాబట్టి. ఇంక ఈ సాంబార్ పక్కన ఏ ఫ్రై పెట్టుకున్నా అద్దరిపోతుంది, అసలు రెండు అప్పడాలు ఉన్నా లేకపోతే మజ్జిగ మిరపకాయలు ఉంటాయి చూసారా, చల్ల మిరపకాయలు అవి పెట్టుకుంటేనే ఒక మామిడికాయ ముక్క పెట్టుకుంటే పచ్చడి ఆహా.
అది నీకు, నాకైతే మంచిగా ఆమ్లెట్, చికెన్ ఫ్రై ఇలాంటివి. వీళ్ళ ఎంతమందికి నాలాగా టేస్ట్ నచ్చుద్దో కామెంట్ పెట్టండి. సరేనా, సాంబార్ పక్కన ఒక ఆవకాయ, అప్పడాలు, మజ్జిగపకాయలు ఇవి ఇష్టమా, లేకపోతే ఆమ్లెట్లు, చికెన్ ఫ్రైలు ఇష్టమా, మీరే చెప్పండి కామెంట్లో. ఓకే, ఏదో అండి, ఇవాళ ఎందుకో కొంచెం మనసు బాధ కలిగింది. నాకు మనుషుల వెనకాల మాట్లాడుకోవడం నాకు అలవాటు ఉండదు, ఎందుకంటే ఏదన్నా ఉంటే కూడా ముఖాముఖిగా మాట్లాడేస్తాను నేను. ఎందుకంటే ఈ పెద్దలు కూడా అంటారు సారా, యథార్థవాది లోక విరోధి అని, అలాగన్నమాట. నేను ఉన్నమాట ముఖాన్ని అడిగేస్తాను కాబట్టి నేనంటే అందరికి విరోధమే, ఐ డోంట్ కేర్. కానీ నేను పట్టించుకోను, నేను ఉన్నమాట ముఖానే అడుగుతాను ఎవరినైనా కూడా. ఎందుకంటే వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల మాట్లాడుతుంటే నాకు కొంచెం కోపం అనిపించింది. ఈ వీడియోలు చూస్తారు కాబట్టి కంపల్సరీ నేను అందుకే వీడియోలు చెప్తున్నాను అనమాట. ఓకేనా, సరే అండి, ఏదన్నా మీతోనే పంచుకుంటాను ఇంక నుంచి. సరేనా, ఎందుకంటే మా ఫాలోవర్స్ మాకు అసలు ఎంత ఇదంటే అంత ప్రేమ చూపిస్తున్నారు. మీరు కూడా మా మీద మమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే అంత సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా అండి, మన ఫాలోవరే టిక్ టాక్ అమ్మాయే అసలు లొకేషన్ పెట్టి, అక్క నువ్వు రా అక్క, ఒక తల్లిదండ్రులు లాగా మీరు నాకు అనేసి ఎంత మంది అండి. నిజంగా వరంగా స్నేహ కూడా అదే అంటది, వదినా నువ్వు ఎప్పుడు ఏది బాధపడద్దు, నువ్వు అమ్మ నాన్న మాకు అంటది ఆ అమ్మాయి. అసలు ఎంత ఇదండి, నిజంగా వాళ్ళ బాధలు ఎన్ని చెప్పుకుంటారంటే నాతో సొంత మనిషిలాగా, అంటే వాళ్ళ ఫీలింగ్ అట్లా. ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఏదైనా వీళ్ళతో చెప్పుకోవచ్చు, ఏదైనా వీళ్ళతో పంచుకోవచ్చు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. సరేనా, అది నేను సంపాదించుకున్నాను. సరేనా, నాకు ఏది ఉన్నా కూడా, నా బాధలు ఎన్ని ఉన్నా, సంతోషం ఉన్నా, ఏది ఉన్నా కూడా మీతో పంచుకుంటాను నేను కూడా. ఓకేనా, ఎనీవే అండి, ఇవాళ రెసిపీ నచ్చారు కదా, చేశాను కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి. ఇలాంటి సింపుల్ గా అయిపోయే వంటలతో ఇంకా నుంచి వాటి మెయింటెనెన్స్ కూడా అండి. నేను తిరుపతికి వెళ్తే ఇప్పుడు ఎస్వీ వెటర్నిటీ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ డాగ్స్ కి ఇట్లా బర్డ్స్ కి అన్నిటికీ చూస్తారు. ఫస్ట్ వాటికి వ్యాక్సిన్ వేయించాలన్నమాట. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు, బర్డ్స్ పెంచుకునే వాళ్ళకి ఆ వ్యాక్సిన్ ఇస్తే అవన్నీ వేపిస్తే వాటి కూడా హెల్త్ ఇష్యూస్ జరగకుండా కొంచెం హెల్తీగా ఇంకా బాగుంటాయి. అవి కూడా నేను తిరుపతికి వెళ్ళాక వాటిని ఎలా తీసుకుని వెళ్తాను, వాటికి ఏం ఇంజెక్షన్స్ వేయించాను ఏంటని కూడా మీకు వీడియోస్ పెడతా ఉంటాను ఇక్కడ నుంచి. ఓకేనా, సరే సరే అండి, బై ఫ్రెండ్స్.